హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం శివరాత్రి పండుగ ఎప్పుడు జరుపుకోబోతున్నాము, అలాగే శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోబోతున్నాము. అయితే సాధారణంగా ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రిని జరుపుకుంటూనే ఉంటాము. అది మాస శివరాత్రి అంటారు. ఆ రోజున శివాలయాల్లో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటాము. అయితే ఈ మహాశివరాత్రి చాలా విశిష్టత కలిగిందని అంటుంటారు. అయితే ఒకసారి పార్వతీదేవి మహాశివుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఇంకేమీ చేయకుండా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తనెంతో సంతోషిస్తానని చెప్తాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమ నిష్ఠలతో ఉపవాసం ఉంది. రాత్రి 4 జాముల్లో శివలింగాన్ని మొదట పాలతో, తరువాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతం సమాప్తి చేసుకోవాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. అయితే ఈ మహాశివరాత్రి ఈ సంవత్సరం 1వ తేదీన మంగళవారం రోజు జరుపుకోబోతున్నాము. అయితే ఈ చతుర్దశి తేదీ మంగళవారం ఉదయం 3:16 నుండి బుధవారం ఉదయం 1:01 వరకు ఉందండి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, అలాగే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అంటారు. అందుకే ఆ రోజు పరమశివునికి కాసిన్ని మంచినీళ్లతో అభిషేకం చేసినా సరే పరమశివుని అనుగ్రహం పొందవచ్చని చెబుతారు. మనకి మహాశివరాత్రి అంటేనే పూజలు, వ్రతాలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ అనేవి చాలా ముఖ్యమైనవి. అయితే నిశితకాల పూజ అని అర్ధరాత్రి చేస్తారండి. ఆ పరమేశ్వరుడు లింగరూపంలో ఆవిర్భవించిన సమయంగా అర్ధరాత్రి సమయంలో పూజ చేస్తారు. ఆ సమయము 1వ తేదీ అర్ధరాత్రి 12:04 నుండి 12:58 వరకు. ఈ నిశితకాల సమయంలో శివ పూజ చేయడానికి చాలా అనువైన సమయం అని చెబుతుంటారు. అయితే ఈ మహాశివరాత్రి రోజున ఉదయం 5 గంటలకే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరంను, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజా మందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలు ధరించి శివపటాలు, శివలింగాకార ప్రతిమను, పసుపు కుంకుమ పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు దళములు తెల్ల పూలతో అలంకరించి నైవేద్యం సమర్పించి నిష్ఠతో పూజించుకోవాలి. పూజా సమయంలో శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి మంత్రమును స్తుతిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్తుంటారు. అదేవిధంగా నిష్ఠతో ఉపవాసం ఉండి శివ సహస్రనామము, శివపురాణము, శివారాధన పారాయణం చేసేవారికి మరుజన్మంటూ ఉండదని, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శివరాత్రి రోజు సాయంకాలం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివ పరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని పండితులు చెప్తారు. అయితే ఈ శివరాత్రి రోజున చాలామంది మౌనవ్రతం కూడా చేస్తుంటారు. ఈ మౌనవ్రతం చేసేవారు మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ ఆ రోజంతా మౌనవ్రతం చేస్తే చాలా మంచిది. అయితే తెలుసుకున్నారు కదండి శివరాత్రి గురించి కొన్ని విషయాలను. అయితే శివరాత్రి రోజు అభిషేకం గురించి, అలాగే ఉపవాసం చేయలేని వారు ఏ విధంగా ఉపవాసం చేయొచ్చు, జాగరణ చేయాలనుకుంటే పాటించవలసిన నియమాల గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.